తెలుగుదేశం పార్టీ హయాంలో కరెంట్ కొరత ఉందా కరెంట్ కట్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నాం. అలాంటిది నేను ముఖ్యమంత్రి అయినప్పుడు 22.5 మిలియన్ యూనిట్ల కొరత నేను అడగొట్టి ఆలోచించాను. ఈ రాష్ట్రంలో కొరత ఉండడానికి వీలు లేదని 2 నెలల్లో కొరత అధిగమించి 5 సంవత్సరాలు నాణ్యమైన కరెంటు రేటు పెంచకుండా ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని 7 సార్లు రేట్లు పెరిగాయా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న ఏప్రిల్ నెలకు మే నెలకు ఎంత డిఫరెన్స్ వచ్చింది తమ్ముడు? 2 ఇంతలు వచ్చిందా లేదా? అంటే బాధుడే బాధుడి కింద మొత్తం కరెంటు ఛార్జీ చూస్తే షాక్ కొట్టే పరిస్థితి వచ్చింది. ఎందుకు పెరిగింది? తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు పెరగండి, మీరు వస్తానే కరెంటు ఛార్జీలు పెరిగాయంటే అది మీ అసమర్థత అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవినీతి అసమర్థత నిన్నే మీరు చూశారు. ఎక్కడైతే కర్నూలు జిల్లాలో సోలార్ తో తయారయ్యే పవర్ అంతా ఉండినారు శాంక్షన్ చేస్తే నా మీద ఆరోపణలు పెట్టారు. 3 ఏళ్లు కావాలని ఇష్టానుసారంగా మాట్లాడారు. కేంద్రం కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఇందులో అవినీతి జరగలేదు, అనవసరంగా రచ్చ పెడుతున్నారని చెప్పి కూడా వార్నింగ్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. వాళ్ళని పిలిపించి లావాదేవీలు నెరవేర్చుకుని నిన్న ఈ ముఖ్యమంత్రి పోయి అదే కర్నూలులో నేనిచ్చిన ప్రాజెక్టుకి కొబ్బరికాయ కొట్టి గొప్పగా చేశారని చెప్పుకుంటున్నాడంటే ఈ ముఖ్యమంత్రి స్టిక్కర్ ముఖ్యమంత్రి, పరిపాలన చేత గాని దద్దమ్మ ముఖ్యమంత్రి అవునా కాదా? ఎవరైనా ఇంతవరకు చరిత్రలో ఇంత పనికి మాలిన ముఖ్యమంత్రిని మీరు చూశారా?